ఈరోజు రాజ్యాంగ యంత్రంలో మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టడంలో మీడియా నాలుగో స్తంభంగా ఉంది. ఈ మీడియాని అటు నరేంద్ర మోడీ కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ పాలకవర్గాలన్నీ కూడా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తమ భయాన్ని పెంపొందించుకోవడం కోసమే పాలకవర్గాలు మీడియాని వినియోగించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. వాస్తవంగా మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధ లాంటివి. అన్ని విషయాల్ని ప్రజలకి లేదా ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసేటటువంటి ఒక సంస్థగా మీడియా ఉండాలి. కానీ ఈరోజు మీడియాని తమ భజన బృందంగా మార్చుకునేటట్టు పాలక వర్గాలు అటు నరేంద్ర మోడీ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ చాలా తీవ్రంగా ఒత్తిళ్లు చేస్తూ ఉన్నారు. తమకు అనుకూలంగా లేనటువంటి మీడియా పైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా మొన్న రాప్తాల్లో జరిగినటువంటి విషయంలో కానీ కర్నూలులో అయితే ఏకంగా ఈనాడు ఆఫీస్ మీదనే దాడి చేసి ఆ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మీడియా మీద దాడి చేయడం అంటేనే ఈ ప్రజాస్వామ్యం మీద దాడి చేయనట్లు, ప్రజల గొంతును అణచివేయడానికి వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా సిపిఎం పార్టీ భావిస్తున్నాం. సిపిఎం పార్టీ ఈ మీడియా మీద జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ మీడియా విలేకరు పైన కానీ లేకుంటే ఆ సంస్థల పైన కానీ దాడి చేసినటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మీడియా మీద దాడికి నిరసనగా విలేకరులకి రక్షణ కల్పించే విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.